కరోనా విపత్తు సమయంలో అత్యంత సాహసోపేతంగా ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పోరాడుతూ ప్రజలందరికీ రక్షణ కవచంగా కరోనా యోధులుగా సేవలందించిన అధికారులను అభినందిస్తూ సన్మానం సమావేశం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా యోధులుగా సేవలందించిన అధికారులకు అవార్డులను ప్రశంసా పత్రాలను అందజేసి వారిని సన్మానించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన యోధులకు వందనం కార్యక్రమంకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీమతి ఉషా శ్రీచరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోవిడ్-19 విపత్తు సమయంలో అత్యంత సాహసోపేతంగా ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పోరాడుతూ ప్రజలందరికీ రక్షణ కవచంగా కరోనా యోధులకు సేవలందించిన అధికారులను అభినందిస్తూ అవార్డును ప్రశంసా పత్రాలను అందజేసి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే కరోనా ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతి గురి చేసేది అనేది మనం చూస్తాం కూడా. మార్చ్ లాక్డౌన్ అయ్యి దాదాపు ఇప్పుడు నవంబర్ వరకు అయితే కూడా ఫేస్ వైజ్ మనం తీసుకుంటే కూడా చాలా తగ్గింది అని చెప్తూ ఉన్నారు. బట్ ఈ ఇన్ఫెక్షన్ అనేది కూడా ఇంకా ఈ ఒక స్ప్రెడ్ అయితేనే ఉంది. బయట కంట్రీస్ మనం చూస్తున్నామంటే సెకండ్ లాక్డౌన్ అప్పుడే కూడా చాలా కంట్రీస్లో దే ఆల్రెడీ గాన్ ఫర్ సెకండ్ లాక్డౌన్. అంటే జస్ట్ స్టాప్ ది స్ప్రెడింగ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. బట్ ఈ భారతదేశంలో అయితే వీ హ్యావ్ లాట్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉంది మనకి. మన సీఎం గారు అయితే చాలా ధైర్యంగా మనకు చెప్తున్నారు. అంటే ఎవరు కూడా ఇంకా ఈ వరల్డ్లో స్టేట్మెంట్ లేదు, ప్రపంచంలో ఎవరు కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు, కరోనాకు సహజీవనం. ఫర్ ద ఫస్ట్ టైం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చినారు. వాస్తవంగా ఇది చూస్తుంటే కూడా చాలా జాగ్రత్తగా సహజీవనం చేయండి అని చెప్తున్నాను. అంటే హ్యాండ్స్ స్టెయిన్లెస్ స్టీల్ సోప్తో బాగా 20 సెకండ్స్ మనం కడుక్కోలేదు, మాస్క్ యూజ్ చేసేది, కొద్దిగా డిస్టెన్స్ పాటించడం, ఇవన్నీ చేస్తుంటే నిజంగా మేము క్షేమంగా ఉంటామని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు కూడా హెవీ ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాము, అందరితో కలుస్తున్నాం, పక్కనే కూర్చుంటున్నాం. బట్ కొద్దిగా మనం జాగ్రత్తలు పాటించాలి. ఏదైతే కరోనా తీసుకుంటే ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా మనం పాటించాలి. ఈ సెకండ్ వేవ్ కూడా కొంతమంది అంటే పూర్వంలో ఉన్నాయి, స్ట్రెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ వై వేరే కంట్రీస్లో లాక్డౌన్ పెట్టారు. స్ట్రెయిన్స్ ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి లోపల ఉంటే కూడా బయట నిజంగానే అఫీషియల్స్ ఎవ్రీబడి అంటే ఎవరైతే సహకరించో నిజంగా వాళ్ళందరూ కూడా మరొకసారి నిజంగా ఎందుకంటే టు ఫైట్ కరోనా ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ జాబ్ ఆ రోజు. బట్ వీఆర్ ఆల్ ఫైట్ కరోనా. చాలామంది కరోనాతో భయపడినా కూడా జాగ్రత్తగా ఉండాలి. పోస్ట్ కరోనా అంశం కూడా ఎవరైతే కరోనా ఇన్ఫెక్ట్ అయిందో 3 మంత్స్ నిజంగానే చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. హాట్ వాటర్ వాడుతూ, బాయిల్ చేస్తూ, మళ్ళా విటమిన్ డి క్యాప్సూల్ తీసుకుంటూ, విటమిన్ సి అవన్నీ కూడా వాడుతూ 3 మంత్స్ మనం జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. నిజంగా చాలామంది అఫీషియల్స్ కూడా మనకి చాలా బాగా సహకరించారు. నేను నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పడానికి, గ్రాటిట్యూడ్ చెప్పాలంటే ఈ వేదిక ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరి ఫ్యామిలీస్ కూడా సంతాపం తెలియజేస్తూ ఏదైతే జరిగిందో అది రియలీ చాలా బాధాకరంగా ఉంది. బట్ మేము అఫీషియల్స్, మన గవర్నమెంట్ మీతో ఉండి ఖచ్చితంగా మీ కష్టకాలంలో కూడా మీతో ఉండి మీకు ఏ సహాయం కావాలో అందిస్తామని చెప్తూ మీరు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.